वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स कंपनी पेर रॉयल इंजीनियरिंग वर्क्स प्रोद्दुटूरु कडप जिल्ला आंध्र प्रदेश इप्पुडु मीरु चूस्तुन्न वीडियोलो फुल्ली ऑटोमेटिक पेपर प्लेट मेकिंग मिशीन सेमी ऑटोमेटिक पेपर प्लेट मिशीन हाइड्रोलिक पेपर प्लेट मेकिंग मिशीन फुल्ली ऑटोमेटिक मिशीन प्लेट तैयार चेसुकोवच्चु प्लेट तैयार चेसुकोवद्दु क्लियर एक्सप्लेन चेस्तानु इप्पुडु चूस्तुन्न ई वीडियोलो क्रॉस गुर्तु रेड कलर इंटू मार्क गुर्तु पेट्टिन सिंबल गल वीडियोलो इलांटि बफे प्लेट मंदम प्लेट लावो प्लेट दुड्डु प्लेट मन की स्टैंडिंग प्लेटल फुल्ली ऑटोमेटिक मिशीन अंटे मन को मनिषि लेकुंडा ऑटोमेटिक तैयार प्लेट मिशन मंदम प्लेट लव प्लेट बफे प्लेट तैयार चेसुकोलेमनि गमनिंचंडि चाला मंदि फोन चेसि अडुगुतुन्नारु फुल्ली ऑटोमेटिक मिशन अन्नी रकाल प्लेट तैयार चेसुकोवच्चनि अडुगुतुन्नारु सो वारिकि इच्चे संदेशमु विलुवैन समाचारं एंटंटे ई फुल्ली ऑटोमेटिक मिशन इलांटि ग्रीन कलर बफे प्लेटलु गानि मल्टी कलर बफे प्लेट मंदम प्लेटलु गानि सिल्वर कलर बफे प्लेटलु गानि मनं तैयार चेसुकोलेमनि गमनिंचंडि ई फुल्ली ऑटोमेटिक मिशन मन की बैक साइड मिशन की रोल्स वस्ताई बफे प्लेट मंदम प्लेट अनेटिवि शीट पीस मंदंगा लावगा हार्ड शीट उंटुंदि काबट्टी मन इलांटि शीट मंदंगा लावगल शीट मन की रोल्स अनेटिवि उंडवु काबट्टी बफे प्लेट मंदम प्लेट हार्ड शीट बट्टी मुक्कल पीस शीट वैज उंटाई शीट अनेटिवि मन सेमी ऑटोमेटिक मिशन तैयार चेसुकोवच्चु इप्पुडु चूस्तुन्न ई मिशन फुल्ली ऑटोमेटिक हाइड्रोलिक पेपर ब्लेड मेकिंग मिशन अंटारु ई फुल्ली ऑटोमेटिक मिशन लो मिशन యొక్క వెనకాల పల్చడి పతలా ప్లేట్స్ గా రోల్స్ అంటే ఒక్కొక్క రోల్ 3 నుంచి 5 రోల్స్ ఉంటాయి ఈ 3 నుంచి 5 రోల్స్ అనేటివి ఈ రోల్స్ ఉండే పేపర్ అనేది చాలా పతలాగా వెయిట్ లెస్ గా పల్చగా ఉంటుంది కాబట్టి మనం ఈ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వారి వారి ఏరియాలను బట్టి పల్చడి పతలా ప్లేట్స్ అని పిలుస్తారు సన్న ప్లేట్స్ అని పిలుస్తారు కంచాల్ ప్లేట్స్ అని పిలుస్తారు బంతి ప్లేట్స్ అని పిలుస్తారు సో ఏదైనా మనకి వీటిని కలిపి టేబుల్ మెట్ ప్లేట్స్ అని పిలుస్తారు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ లో మనం ఎలాంటి బఫే ప్లేట్ అని మందం ప్లేట్ అని లావ ప్లేట్ అని కాఫీ కప్పులు అని టీ కప్పులు అని జ్యూస్ కప్పులు అని పానీపూరి కప్పులు అని ప్రసాదం కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించండి ఓన్లీ మనం టేబుల్ మీదకు పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వెనకాల మెషిన్ యొక్క వెనకాల రోల్స్ రీల్స్ సహాయంతో మనం ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము ఈ మెషిన్ యొక్క మనకి ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ గాని మనకు సిల్వర్ కలర్ ప్లేట్స్ గాని టేబుల్ మీదకు ప్లేట్స్ మాత్రమే టిక్ మార్క్ పెట్టిన రెడ్ కలర్ ప్లేట్స్ మాత్రమే ఈ మెషిన్ లో తయారు చేసుకోగలుగుతాము ఈ మెషిన్ యొక్క మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ వెనకాల రోల్స్ 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి తీసుకునే మెషిన్ బట్టి 3 నుంచి 5 రోల్స్ ఈ రోల్ weight అనేది మనకు పేపర్ రోల్ అనేది రీల్ అనేది 20 నుంచి 25 కిలోలు ఉంటుంది సో 1 కిలో రోల్ కు వచ్చేసి మనకు తీసుకునే సైజ్ ని బట్టి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతాయి 13.5 అంగుళాల ప్లేట్ తీసుకుంటే 80 ప్లేట్స్ తయారైతాయి 14.5 అంగుళాల రోల్ షీట్ తీసుకుంటే మనకి కిలోకి 70 ప్లేట్స్ తయారైతాయి 15.5 అంగుళాల ప్లేట్ తీసుకుంటే కిలోకి 60 నుంచి 65 ప్లేట్స్ తయారైతాయి ఈ రోల్ అనేది కిలో మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది సో మనకి ప్రతి ప్లేట్ మీద గోల్డ్ కలర్ ప్లేట్ సరే సిల్వర్ కలర్ ప్లేట్ అయినా సరే మనకు వచ్చే మార్జిన్ 10 పైసలు లీస్ట్ మార్జిన్ ఉంటుందని గమనించండి సో ఈ గోల్డ్ కలర్ ప్లేట్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకు రోల్స్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకోవడానికి మనకి కిలోకి ఎంత లేదన్నా 10 రూపాయల నుంచి 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ప్లేట్ తయారు అవ్వడానికి మినిమం 3 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులన్నీ పోను ప్లేట్ మీద మినిమం 10 పైసల లీస్ట్ మార్జిన్ ఉంటుందని గమనించండి సో మనకు కిలోకి తీసుకునే సైజ్ ని బట్టి 13.5 అంగుళాల నుంచి 15.5 15.5 అంగుళాల వరకు మనకు 60 నుంచి 80 ప్లేట్లు తయారైతే పర్ కిలో గమనించండి ఈ రోల్స్ బాగా చూడండి ఇలా మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి మీరు తీసుకునే రోల్స్ మిషన్ మీద ఆధారపడి ఉంటుంది మనకు నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని గమనించండి ఈ విధంగా మనము డైలీ
మనకు 8000 నుంచి 15000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. సో మీకు ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్నా రోజుకు 10 గంటల నుంచి 12 గంటల్లో మనకి 8000 ప్లేట్లు అనుకున్నా లేదంటే 10000 ప్లేట్లు అనుకున్నా 10000 ప్లేట్లు అనుకుంటే మనకి 10 పైసలు అంటే రోజుకి మనకి 1000 రూపాయల మార్జిన్ ఉంటుందని గమనించండి. ఈ 1000 రూపాయల మార్జిన్ కూడా మనకు రోల్స్ ఫ్యాక్టరీ నుంచి ఇంటి తీసుకొని చార్జెస్ పోను తయారు చేసుకో పవర్ బిల్లు ప్లేట్ చార్జెస్ పోను మీకు మినిమం 10 పైసలు అనుకుంటే రోజు 10000 ప్లేట్లు అనుకుంటే మనకు 1000 రూపాయల మార్జిన్ ఉంటుందని గమనించండి. సో ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు మార్కెట్లో ఎక్కువగా చిన్న చిన్న కిరాణా షాపులు కానీ హోటల్స్ కానీ సూపర్ మార్కెట్లో కానీ విలేజ్లో బాగా ఎక్కువ సేల్ అవుతాయి. ఈ పల్సటి పతలా ప్లేట్స్ టేబుల్ వరకు పల్సటి పతలా ప్లేట్స్ మనకు 10 నుంచి 20% మాత్రమే మార్కెట్ ఉంటుందని గమనించండి. సో ఎక్కువగా బఫే ప్లేట్స్ మందం ప్లేట్లు లావ ప్లేట్లు దొడ్డు ప్లేట్లు స్టాండింగ్ ప్లేట్లు అనేటివి గ్రీన్ కలర్లో కానీ మల్టీ కలర్లో ఇవి సెమీ ఆటోమేటిక్లో మనకి 70 నుంచి 80% మార్కెట్ మోస్ట్ డిమాండ్ ఉంది గమనించండి. సో ఈ పల్సటి పతలా ప్లేట్స్ ఎక్కువ హోటళ్ళలో పార్సల్ కట్టుకోవడానికి విలేజ్లలో ఫంక్షన్లు చేసుకోవడానికి ఎక్కువ వాడతారు. సో ఈ మిషన్ అనేది మనకి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ కరెంటు కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో క్యాటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఈ మనకి రోల్స్ మనకి ఎవరైతే మన దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని ముఖ్యంగా గమనించవలసిన కోరుచున్నాను. ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఇలాంటి ఓన్లీ పల్సటి పతలా ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇవి ఈ ప్లేట్స్ అనేటివి మనకు మిషన్ యొక్క వెనకాల బాగాన 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి దీనికి. సో ముఖ్యంగా మరి ఒక విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ మీకు మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కోర్ట్ అగ్రిమెంట్ ద్వారా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బైబ్యాక్ ఉంటుందని. సో మీరు ప్రతి నెల 10000 సంపాదించుకోవచ్చు 20000 సంపాదించుకోవచ్చు 100000 సంపాదించుకోవచ్చు అని ఆకర్షణీయమైన మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని సొంతంగా అమ్ముకునే విధి విధానం తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకు ఓన్లీ బఫే ప్లేట్స్ కాకుండా టిఫిన్ ప్లేట్స్ కాకుండా టీ కప్స్